కాకరడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని ఆలయంలో పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో గల పొట్టల్లో నాగేంద్ర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొట్టల్లో భక్తులు స్వామివారి ప్రీతిపాత్రమైన ప్రసాదాలు పాలు గుడ్లు వేసి పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పాముల పుట్టల వద్ద బాణాసంచాన్ని కాల్చి సందడి చేశారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ మధు శర్మలు స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. నాగుల చవితి సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. నుంచి కూడా భక్తులు పండుగ దండాలకు వస్తున్నారు. మన జిల్లాలో కాకినాడ జిల్లా ఏర్పడాక ఇదే విశిష్టమైన దేవాలయం. ఈ జిల్లా మట్టికి ఇది వరకు ఉమ్మడి దేవాలయంలో ఉండేటప్పుడు మనకి బెక్కువలు ఉండేది, ఇప్పుడు జిల్లా మారింది కాబట్టి మన జిల్లాలో ఇదే విశేషమైనది. ఈ గ్రామాల చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు రావడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. దీని మీద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అభిషేకాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక అభిషేక మండపం ఉంది. అభిషేక మండపంలో అభిషేకాలు చేయించుకుంటున్నారు నాగదేవతలకు. అలాగే నాగబంధాలకు కూడా వాళ్ళు పూజ స్వయంగా చేసుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అన్ని చేస్తాం. సెక్యూరిటీ కూడా పెట్టాం, క్యూలెన్స్ మెయింటెనెన్స్ కోసం కానీ ఏ విధమైన ఇది. అలాగే మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించాం, టెంట్లు ఏర్పాటు చేస్తాం. అలా విధంగా బయట కూడా మీకు వచ్చిన భక్తులు కూడా వే చూపించడానికి కానీ ట్రాఫిక్ క్లియర్ చేయించడానికి కానీ ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ ప్రైవేట్ సెక్యూరిటీతో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించి విశేషంగా భక్తులందరూ కూడా వేకువజాము నుండి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందడానికి అభిషేకాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. అలాగే మనకి నాగుల చవితి మహాపర్వదినం నాడు ముఖ్యంగా చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పుట్టలో పాల్పోసుకునేటటువంటి విధానంగా మన ఆలయానికి పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ఇంచుమించుగా 15 పుట్టలకు కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా వచ్చి పొట్టలో పాలు పోసుకుని స్వామివారి కటాక్షాలు పొందే విధంగా ఏర్పాటు చేశారు. పాలు పోసుకున్న అనంతరం స్వామివారి పెట్టి నైవేద్యాలు వాళ్ళు సమర్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చి దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు భక్తులందరూ కూడా ఖచ్చితంగా స్వామివారి నమస్కారం చేసుకుని వారి కోరికను స్వామివారి దగ్గర చెప్పుకున్నట్లయితే కోరిక శీఘ్రకాలంలోనే నెరవేరుతుందని నానుడి. ఎందుకంటే గతంలో వివాహం కాని వారు ఎవరైతే ఈ రోజున వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకున్నారో, అలాగే సంతానం లేని వారు ఎవరైతే వచ్చి స్వామివారికి అభిషేకం చేసిన వారందరికీ కూడా వారి కోరికలు తీరి నెరవేరి శీఘ్రకాలంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉంది అని చెప్పి నానుడింది.